వరుస పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా ఆట కట్టించారు కోదాడ పోలీసులు. 100 పశువులకు పైగా దొంగతనాలకు పాల్పడుతున్న 3 ముఠాలను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి 14 లక్షల నగదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కోదాడ డిఎస్పీ రఘు విలేకరులకు తెలిపారు. గత సంవత్సరం ఎండకాలం నుండి ఈ కోదాడ మరియు చుట్టుపక్కల మండలాల హుజూర్నగర్ అక్కడ దగ్గరలోనే మిగతా మండల హెడ్ క్వార్టర్స్లో ఈ పశువులు దొంగతనం చేసే గ్యాంగ్ ఒకటి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు మూడు గ్యాంగులుగా ఏర్పడి దానికి మహమ్మద్ మతాబ్ సాహెబ్ అనే అతను గ్యాంగ్ మూడు గ్యాంగులకు కూడా లీడర్గా ఉండి అతని ఆధ్వర్యంలో ఒక మూడు గ్యాంగులు ఏర్పడి వీళ్ళు ఎండాకాలంలో వదిలేసిన ఈ బర్లను గేదెలను దొంగతనం చేసి ఈ జైరాబాద్ దగ్గర ఉన్న ఒక స్లాటర్ హౌస్కు తరలించుతాను. వీళ్ళు ఈ విధంగా సుమారు ఒక 100 బర్ల గేదెలను వీళ్ళు దొంగిలించి వాళ్ళ రెండు వెహికల్స్ ఉన్నాయి వాళ్ళవి, ఒకటి బొలెరో ఒకటి టాటా ఏస్. ఈ రెండు బండ్లల్లో కూడా వీళ్ళు తరలించడం జరిగింది. వీరి దగ్గర నుండి ఈ గ్యాంగ్లో మొత్తం 15 మంది ఉన్నారు. దాంట్లో 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని వివరాలు అతన్ని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళు ఈ విధంగా సుమారు 100 బర్లను గేదెలను ఈ సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఉన్న స్లాటర్ హౌస్కు తరలించి వాటిని అన్నింటినీ కూడా ఎన్కరేజ్ చేసుకోవడం జరిగింది. ఇతని ఈ మహమ్మద్ మతాబ్ సాహెబ్ తండ్రి ముంతాని అని ఉన్నాడు. అతను ఇక్కడ కోదాడ పశువుల మార్కెట్లో బ్రోకర్గా అది కొనడం అమ్మడం చేస్తుంటాడు. అతని ద్వారా ఈ మతాబ్ సాహెబ్ ఎట్లా అమ్మాలి ఏందనేది అది అబ్జర్వ్ చేసిండు. చేసి ఇవి గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని మూడు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకొని వీటిని అన్నింటినీ ఇట్లా దొంగిలించడం జరిగింది. ఇవన్నీ వీటికి సంబంధించి సుమారు 14 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర మిగిలిపోయిన డబ్బును మేము స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ఈ చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఈ 6 కేసులు దీని పశువుల దొంగతనానికి సంబంధించినవి కోదాడ రూరల్, హుజూర్నగర్, మేలచెరువు, చిలుకూరు పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కోదాడ రూరల్ సిఐ గారు శివరామ్ రెడ్డి గారు మరియు వారు కోదాడ రూరల్ ఎస్ఐ సైదులు గారు, వారి సిబ్బంది నిరంజన్, షేక్ ఖయూమ్, సురేష్, ఘని, ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా చాకచక్యంగా దీన్ని ఛేదించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి వీళ్ళ మీద కూడా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాంగ్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. గేదెలు ఇదే వెనకాయ చేసుకోవడానికి ఇది ఈజీ వే, ఇదొక దొంగతనం, అది డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మార్గంగా ఎన్నుకున్నారు వాళ్ళు. ఇది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి అదొకటి. గేదెలు ఎండాకాలం రైతులు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.